ఫీజుల దందా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై మరియు కళాశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ కన్వీనర్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎంఈఓ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విభాగ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అనేక పాఠశాలల్లో పుస్తకాలు అమ్మడం, అదేవిధంగా అనేక ఫీజుల పేర్లతో తల్లిదండ్రుల యొక్క రక్తం పీలుస్తున్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి, సుదర్శన్ రెడ్డి, శామ్యూల్ అయ్యప్ప, గురునాథ్, ఈశ్వర్ రెడ్డి, సాల్మాన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ, నెల్లూరు విభాగ్ కన్వీనర్. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు కూడా గడవక ముందే ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి విచ్చలవిడిగా ఫీజులు దందాను వసూలు చేస్తుంటే కల్లుండి కబోదలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. పలుమార్లు ఎంఈఓ గారికి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఓరల్ గా చెప్పినప్పటికి కూడా ఎంఈఓ గారు స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ నిరసన వ్యక్తం చేస్తా ఉంది. కాబట్టి ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలలపై ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో, ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయో, ఏ పాఠశాలలో అయితే ఫీజులు పుస్తకాలు అమ్ముతున్నారో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరుగుతోంది. లేని పక్షంలో ఎంఈఓ గారి పైన డీఈఓకి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు కంప్లైంట్ చేయడం కూడా జరుగుతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు అయితే షాపింగ్ మాల్ను తలపించే విధంగా ఒంగోలు నగరంలో కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. అయినప్పటికీ ఈ యొక్క ఎంఈఓ గారు వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మాకు ఒక ప్రశ్న రేకెత్తా ఉంది. అయితే ఈ యొక్క ఎంఈఓ గారు కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాల చేతుల్లో కీలుబొమ్మలాగా మారారా, లేదా వాళ్ళకి అమ్ముడుపోయారని చెప్పేసి ఆయనే ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఏబీవీపీ ఆయన్ని ప్రశ్నిస్తా ఉంది. అయితే ఇక ముందు కూడా ఇదే మొండి వైఖరి మీరు కొనసాగించకుండా ఏవైతే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో, ఏవైతే పుస్తకాలు యూనిఫామ్ అమ్ముతున్నాయో, వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయో ఆ యొక్క పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఎంఈఓ గారి దిష్టిబొమ్మను కూడా దహనం చేయడానికి ఏబీవీపీ వెనకాలబోదని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఈఓ గారికి హెచ్చరించడం జరుగుతా ఉంది. అయితే పాఠశాల ప్రారంభమై 10 రోజులు కూడా గడవకుండానే హాఫ్ సగం ఫీజు కట్టించుకుంటేనే పుస్తకాలు ఇవ్వడము, ఆ యొక్క స్కూల్లోకి అలౌ చేయడం, దాన్ని యొక్క ధోరణి ఏబీవీపీ ఖండిస్తోంది. కాబట్టి ఈ యొక్క చర్యల మొత్తం ఎంఈఓ గారు దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం పట్ల ఏబీవీపీ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. కాబట్టి వెంటనే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలపైన ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారిని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. అంకిరెడ్డి, ఏబీవీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్. ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ధర్నా ఎందుకయ్యా అంటే, ఒంగోలు నగరంలో కావచ్చు, ఒంగోలు మండలంలో కావచ్చు, అనేక పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నడుపుతున్న పాఠశాలలపైన ఎంఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అనేక పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు లేకుండా అనేక పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థికి పుస్తకాలకు కేవలం 5,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపైన ఎంఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఎంఈఓ గారు ఎందుకు చర్యలు తీసుకుని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మీకు ఏమన్నా మూటలు అందాయా, లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు మీరేమైనా పనిచేస్తున్నారా గవర్నమెంట్ పాఠశాలకు కాకుండా అని ఏబీపీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా అనేక పాఠశాలలపైన ఎంఈఓ గారికి అనేక సార్లు కూడా వినతి పత్రాలు కావచ్చు, అనేక సార్లు తెలియజేయడం జరిగింది, విష్ణారాజ్యంగా నడుస్తున్నాయి అని చెప్పేసినప్పటికీ కూడా ఎంఈఓ గారు ఇప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోకుండా వారితో స్నేహబంధంగా ఉండి ఆ యొక్క ప్రైవేట్ పాఠశాల యొక్క అభివృద్ధికై ఎంఈఓ గారు కృషి చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ పాఠశాలల పైన ఎటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి ఎంఈఓ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఎంఈఓ ఆఫీస్ ముందు ఎంఈఓ గారి దిష్టిబొమ్మ దగ్గనం చేయడానికి కూడా ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క హెచ్చరించడం జరుగుతుంది.